రసం తీసుకోనరా, కార్తీ సార్ వాళ్ళు వచ్చే టైం అయింది. అన్నం ఇంకొంచెం పెట్టమ్మా. ఏంటిది బిరుసుగా ఉంది, కొంచెం చూడు. పాయసం ఏది? ఒరే వాడు అరిసెలు తినేస్తున్నాడు చూడు, వాడి సంగతి ఏంటో. ఇది చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూపించవు అయ్యా బాబు, ప్రొడక్షన్ వాల్యూ తెలుస్తుంది నీకు. వచ్చేస్తున్నారా కార్తీ సార్ వాళ్ళు? ఓకే అమ్మయ్యా, ఆల్రెడీ సెటప్ అంతా రెడీ చేసేసాం. నమస్కారం అండి. నమస్కారం అండి. కుమార్ గారు, శ్రీదివ్య. ఏంటండి ఇది, కొత్తగా ఉంది ఇది మొత్తం. మీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. అసలు సత్యం సుందరం నేను ఆ సాంగ్ అలాగే మీ ట్రైలర్ టీజర్ అంతా చూసిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ నేనే వండాలని డిసైడ్ అయ్యి నేను పక్క నుంచి తెచ్చుకున్నా. చూడండి ఏమేమి ఉన్నాయో అందులో ఐటమ్స్, బొబ్బట్లు, అరిసెలు, సున్నుండలు, అలాగే గుత్తి వంకాయ కూర, ఆవకాయ, ముద్దపప్పు, అప్పడాలు అన్ని. ప్లీజ్ ప్లీజ్ తినొద్దు. తినొద్దా? ప్లీజ్ అప్పుడే కాదు, మేము కొన్ని ముందు మొత్తం పెట్టి తినొద్దంటే కొంచెం సత్యం కెమెరా ముందు కొంచెం. ఎలాగో మీరు అందరు ఏదో ఒక డైట్ లోనే ఉంటారు కదా యాక్టర్స్. ఈ సినిమాకి మాత్రం అలా ఏ అవసరం లేదండి. సినిమా మొత్తం నైట్ లో జరిగింది, ఫైట్స్ లేదు, సాంగ్స్ లేదు, సో డైట్ కి అవసరం లేదు. నేను విన్నాను మీరు ప్రీ రిలీజ్ లో చెప్పింది ఫైట్ వేణుమా, ఫైట్ లేదు, డాన్స్ వేణుమా, డాన్స్ లే. సో వి రియలీ ఎంజాయ్డ్ గుడ్ ఫుడ్. ఆ పెళ్లి సీన్ జరిగింది, ఐ థింక్ 3 డేస్ మొత్తం ఫీస్ట్ మనందరికి. సో ఆల్ 3 డేస్ వి హావ్ టు ఈట్ ఓన్లీ, నో నథింగ్ ఎల్స్ ఫర్ 3 డేస్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఫైట్ సీక్వెన్సెస్ కి మనకి బాడీ డబ్బులు అలా పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అలా ఈ తినడానికి పెట్టలేదు. నేను సిన్సియర్ ఆర్టిస్ట్ అండి, అది నేనే చేయాలి. ఓకే, సో ఇదిగోండి బొబ్బట్టు తింటారా మీరు? ఫస్ట్ స్వీట్ లో జాస్ట్ చేసేసి. మీరు బొబ్బట్టు తింటారా? పప్పడు అవునండి, బొప్పటి ఇదా? ఓ నాకు తెలియదు. ఐ లైక్ ఇట్ అండి. గీతో పాటు అయితే బొబ్బట్టు యు లైక్ ఇట్ అన్నమాట. దివ్యా సున్నుండ యు లైక్ ఇట్? బొబ్బట్టు, బొబ్బట్టు. ఓ అయితే మీరు బొబ్బట్టు తింటారన్నమాట. ప్రేమ్ సార్ అరిసెలు, అరిసెలు తింటారా, చూస్తారా సార్? ఎంజాయ్స్ ఫుడ్, ఎంజాయ్స్ ఫుడ్. ఓకే, సో మీరు అరిసెలు తింటారన్నమాట. అంటే మీ దాంట్లో సార్ అది ఆవకాయ అందులో వెళ్ళిపోయింది. పర్లేదు, పర్లేదా? వెరీ ఫ్రెష్ ఇస్తా నేను. ఇది కొంచెం ఫ్రెష్, పర్లేదు, ఇట్స్ నైస్. సారీ సార్, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది ఇవన్నీ షూటింగ్ కోసం తీసుకొచ్చినవి, మన వాళ్ళు తినకూడదని కొంచెం ఆ పురుగుల మందు కొడుతూ. ఇవన్నీ మనకి చాలా భోజనాల్లో, పంతి భోజనాల్లో. సో వి విల్ ఫినిష్ ఈటింగ్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. సరే అయితే మొదలు పెడదామా? ఓకే, అయితే నేను రైస్ వడ్డించేస్తాను. ఓకే, మీరు డైటా సార్? సార్ యు వాంట్ కేన్వా ఆర్ మిల్లెట్స్? రైస్ ఏనా, వైట్ రైస్? హీరోయిన్ కదా, డైరెక్టర్. డైరెక్టర్ కూడా ఈ మధ్య డైరెక్టర్ ఉంటున్నారు. కేన్వా మిల్లెట్స్. మీరు ఎనీ డైట్? కొంచెం అలవాటైపోయింది చాలా సంవత్సరాల నుంచి షోస్ చేసి చేసి ఒక 4 క్వశ్చన్స్ అడగకుండా నేను ఎవరికి ఏం పట్టట్లేదు. సో ఇప్పుడు ఈ బాయ్స్ మధ్యలోనే ఎక్కువగా నాకు కనిపిస్తుంది సినిమా అంతా మీ సత్యం సుందరం. బై ద వే, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ సినిమాని చూడాలి. అండ్ అలాగే లైఫ్ ని ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకోవాలి. ఇది నా పంచ్ లో ఉంది, ఇది కరెక్ట్, ఇది పర్ఫెక్ట్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు కదా, ఊపిరి ఎప్పుడు కూడా చెప్పాం. కరెక్ట్, సేమ్ ఈ సినిమా కూడా అది సేమ్ టైటిల్ పెట్టొచ్చు. కరెక్ట్. సో ఈ బాయ్స్ మధ్యలో చాలా ఎక్కువ కాన్వర్సేషన్ మీకు అరవింద్ స్వామి గారికి మధ్యలో కనిపించింది కదా, బాయ్స్ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు, ఒక 3 విషయాలు చెప్పండి. ఫస్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక విషయం కావాలి. నైట్ టైం అంటే ఏం కావాలో మీరు చెప్పండి, ఒక బీర్ కావాలి. సో ఆ బీర్తో పాటు మొదలవుతుంది ఆ కాన్వర్సేషన్, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత యు నో హౌ బోత్ విల్ బికమ్ వెరీ లైట్ అండ్ దెన్ కాన్వర్సేషన్ ఎక్కడెక్కడో పోతుంది లైఫ్ లో. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఓకే, అండ్ ఇట్ స్టార్ట్స్ అండ్ లైక్ దిస్ ఫిల్మ్, లైక్ అరుణ్ స్వామి గారు చెప్పారు, ఈ సినిమా చూసి బయటకు వచ్చిన యూ విల్ ఫీల్ యువర్ లైక్ 10 ఇయర్స్ ఓల్డ్ ఆర్ 12 ఇయర్స్ ఓల్డ్, లైక్ హౌ యూ ఫెల్ట్ యాజ్ అ చైల్డ్, హౌ యువర్ థాట్స్ వేర్ యాజ్ అ చైల్డ్. ఈ సినిమా టేక్స్ యూ బ్యాక్ ఇన్ టైమ్స్. Right. So, అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు బాయ్స్ బాయ్స్ కలిసి మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది, నాలాగా ఒక క్యూట్ గర్ల్ ఎదురుగా ఉన్నప్పుడు అప్పుడు బాయ్స్ ఎలా బిహేవ్ చేస్తారు? కంప్లీట్గా ఆల్టర్నేట్ పర్సనాలిటీ, అన్నిలా ఆపోజిట్ సైడ్ వస్తుంది. కంప్లీట్ డీసెంట్గా, చార్మింగ్గా, ఎంత చార్మింగ్గా ఉండాలో ఆ చార్మింగ్గా ట్రై చేసి. అంటే మీరు కరెక్టే, ప్రేమ్ గారు కూడా అలాగే ఉంటారా అని నాకు డౌట్.
మీరు అడగండి సార్. యూ విల్ ఆల్సో బిహేవ్ లైక్ దట్ ఓన్లీ వెన్ యూ సీ క్యూట్ గర్ల్స్ లైక్ మీ? ఐ జస్ట్ గో సైలెంట్. యా, బికాజ్ ఐ విల్ డూ ఆల్ ద టాకింగ్. శ్రీదేవి అని అడుగుదాం. బాయ్స్ లేనప్పుడు గర్ల్స్ మాత్రమే కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? యా, గర్ల్స్ మాత్రమే ఉంటానా? వాట్ డు వి టాక్? ఏం మాట్లాడతాం? చేసాం, అసలు పట్టించుకోము మేము బాయ్స్ గురించి. మా టాపిక్లన్నీ వేరే ఉంటాయి. నేను చెప్పనా? ముగ్గురు గర్ల్స్ మాట్లాడితే అక్కడ లేని ఇంకో గర్ల్ గురించి గాసిప్ చేస్తాం. చేయవా? అంటే వాణి వాళ్ళు రాలేదే, ఎందుకు రాలేదంటే అని దాని మీద టాపిక్ నడుస్తుంది అన్నమాట. అండ్ మేబీ ఐ థింక్ స్కూల్స్ కూడా మనం మాట్లాడతాం, లైక్ వెన్ వి ఆర్ ఇన్ కాలేజ్ విల్ సే ఇప్పుడు 30 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారంటే ఆ 30 బాయ్స్ రెండు బ్యాచ్, ఆ 6 గర్ల్స్ మూడు బ్యాచ్ కదా. ఆల్ 6 కలిసి ఉండడం కష్టం. కరెక్ట్, కరెక్ట్. బట్ బాయ్స్ 20 మంది కూడా కలిసి ఉండడం ఇస్ ఇట్ విల్ హ్యాపెన్. ఎలా సార్ మీకు అంత యూనిటీ? అది బాయ్స్ బాయ్స్ అని. That's a boys thing. Yeah, the boys. Ta-da-da-da-da. అది వచ్చేస్తుంది ఇప్పుడు మ్యూజిక్. ఓకే, ఇది తినే ముందు లాస్ట్ క్వశ్చన్. మీకు తెలుగు వంటకాల్లో బాగా ఇష్టమైన ఫుడ్? ఫస్ట్ పొడి, ఘీ అండ్ రైస్. ఎనీ పొడి? కంది పొడి. యా, ఆల్ 3 వెరైటీస్ ఉన్నాయి. అది గ్రౌండ్ నట్ ఒకటి ఉంది, పప్పు పొడి ఒకటి ఉంది, దెన్ గార్లిక్ ఒకటి ఉంది. మూడు, వెల్లుల్లి కారం, ఉల్లికారం, తర్వాత కొబ్బరి పొడి. బా, నోరు ఊరిపోతుందండి. ఇవన్నీ నేను తీసుకురాలేదు ఇవాళ. మీకు తెలుగు వంటకాల్లో? అవును, నాకు పులిహోర ఇష్టం. బా, నేను బాగా కలుపుతాను పులిహోర. ఈసారి రండి, కల్పిస్తాను పులిహోర. చింతపండు పులిహోర నిజంగా బాగా కలుపుతాను నేను. భయపడద్దు, డోంట్ వరీ. కావాలంటే శానిటైజర్ వేసుకుని కలుపుతాను. సార్ మీకు బిర్యానీ? బిర్యానీ హైదరాబాద్ అంటేనే సార్. ఆంధ్రా ఫుడ్? ఆంధ్రా పర్వాలే, ఇట్స్ ఓకే. ఆంధ్రా బిర్యానీ ఉంది కదా, పులావ్. ఈ మధ్య కాలంలో మీకు హైదరాబాద్ లో దొరికినన్ని వెరైటీలు ఎక్కడైనా దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ, ఓ మై గాడ్, ఎంత ఆంబియన్స్, ఎంత ఫుడ్, ఎన్ని వెరైటీలు. 365 డేస్ తిన్నా కూడా తరగట్లేదు. పొట్లం బిర్యానీ అని, పొట్లం లేని బిర్యానీ అని రకరకాలుగా ఉంటున్నాయి. ఎనీవే, మీరు అన్ని బాగా చెప్పేశారు కాబట్టి మీరు గెలిచేసుకున్నారు. ఆ బొబ్బట్లు అన్ని మీరు తినేసి మనం అప్పుడు మిగిలిన ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. సార్ నిజంగా తినొచ్చు, బట్ ఇఫ్ యూఆర్ అన్హెల్దీ డోంట్ ఈట్, ఓకే? So here's wishing Sathyam Sundaram all the best. Thank you. Thank you. బట్ బాగుంది. అమ్మయ్యా, బాగున్నాయి కదండి భోజనాలన్నీ? నచ్చింది కదా మాతిథ్యం? అది అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఇంతేనండి, మంచి సినిమాలు వచ్చాయి అంటే రెడీగా ఉంటారనమాట, విందు భోజనం ఆరగించడానికి రెడీగా ఉన్నట్టు. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ మేయడగన్ తమిళ్లో అండ్ ఇక్కడ మన సత్యం సుందరం రాబోతుంది అంటే విఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ టీజర్ అండ్ ట్రైలర్ చాలా బాగున్నాయి. మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగా. సో వీల్ స్టార్ట్ విత్ ప్రేమ్ సార్. ప్రేమ్ గారు, మీరు చిన్నప్పుడు ఏం చదివారండి? ఇంత బాగా జీవితాన్ని చాలా బాగా చదివేసినట్టుగా అనిపిస్తుంది. స్కూల్లో మీరు ఏం చదివారు? వాట్ డిడ్ యూ స్టడీ? వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? జువాలజీ. జువాలజీ, దానివల్ల అవుతుందంటారా ఇట్లా? మన అందరూ అనిమల్సే కదా. అంటే 96లో కూడా ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటారు చూసారా, అంటే డైలాగ్కి డైలాగ్కి ఒక స్పేస్ ఉంటుంది మధ్యలో, ఆ స్పేస్ని మీరు క్యాప్చర్ చేస్తారు, అది ఎలా జరుగుతుంది అని? హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ లవ్ మ్యూజిక్ అండ్ సైలెన్స్ ఇస్ ద బెస్ట్ మ్యూజిక్, సో దట్స్ వై. బట్ ఇన్ మోస్ట్ మ్యారేజెస్ దేర్ ఇస్ నో సైలెన్స్, నో? దట్స్ లాట్ ఆఫ్ వైలెన్స్. దట్స్ అ వెరీ ఇండైరెక్ట్ వే ఆఫ్ సేయింగ్ దేర్ వోంట్ బి సైలెన్స్ ఎనీమోర్. ఓకే, బట్ వి రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్ సార్. 96 అనేటువంటి మూవీతో మీరు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అండ్ అలాగే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, మీరు చాలా దారుణాలు చేశారు. ప్రేమలో పడద్దు అనుకునే వాళ్ళని ప్రేమలో పడిపోయేలా చేశారు మీరు. వుడ్ నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు లవ్ అండ్ లవ్ మ్యారేజ్ అఫేర్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ 96 అనగానే ఏదో లాగుతుంది, ఏదో మిస్ అవుతున్నాము అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో ఐ థింక్ వాట్ సినిమా హ్యాస్ టు డూ, వాట్ ఆర్ట్ హ్యాస్ టు డూ, యూ హ్యావ్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్ ఇట్ సార్. థ్యాంక్ యూ. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు కార్తిక్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పగా విన్నాను నేను, ఈ బౌండ్ స్క్రిప్ట్ ఆయన దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిందని, మీరు చదివారని. సో చదివిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ అది బౌండ్ స్క్రిప్ట్ కాదండి, ఇది నావెలే. నావెల్, ఓకే. నావెల్ పబ్లిష్ చేయడానికి రాశారు. సో అండ్ హి సెడ్ సార్ ఐ కెనాట్ నరేట్ దిస్, ప్లీజ్ రీడ్ ఇట్ అండ్ హి గేవ్ దిస్ బుక్.
ఫస్ట్ కంప్లీట్ గా ఉండేదే ఫస్ట్ విషయం. ఒక డైరెక్టర్ తో ఒక స్క్రిప్ట్ కంప్లీట్ గా ఉండడం అంత ఈజీ కాదు. బట్ హీస్ రిటన్ ఇట్ వర్డ్ బై వర్డ్, డైలాగ్ బై డైలాగ్, ఫుల్ డిస్క్రిప్షన్. సో ఐ రెడ్ ఇట్ అండ్ ఆల్మోస్ట్ 4 to 5 ప్లేసెస్ ఐ వాస్ టియరింగ్ అప్. అదో బాధ కాదు, ఇట్స్ నాట్ సారో. No, you feel so good and you know the moments that are happening in the script was so beautiful and I didn't know how to react. I said, can we meet sir? He came, sir, I don't know what to say, but I will do this film in Japan. You know, sometimes you feel not every emotion you can use a word. Correct. Anni emotions ki ikkada maata ledu. Avunu ala anpinchindi ee script chadivin tarvata. Avunu and you are full of emotions, there are so many thoughts in your mind and I said this is something rare. ఇది చేయాలి అలా అనిపించింది. సో ఇట్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద 96 డైరెక్టర్. కరెక్ట్. అది ఇంకా మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఆ సినిమా ఏదో కత్తి మీడు వన్ వర్డ్ రాంగ్ దట్ హోల్ రిలేషన్షిప్ విల్ బికమ్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. నో, ఇట్ విల్ బికమ్ అ వెరీ అదర్ సైడ్. బట్ హీ హ్యాండిల్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఇక్కడ అమ్మాయితో లవ్ జరగలేదంటే మొత్తం యూ స్టార్ట్ స్క్రీన్, నో దట్స్ వాట్ యూ సీన్ ఫిల్మ్స్, యు నో యూ కీప్ షౌటింగ్ అట్ ద గర్ల్ ఆర్ యూ సింగ్ సాంగ్స్ అబౌట్ బ్యాడ్ సాంగ్స్ అబౌట్ ద గర్ల్. బట్ అలా కాకుండా ఒక ప్రేమ అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అది అది ఆ లవ్ జరగకపోయినా కూడా దట్ లవ్ షుడ్ బి ప్యూర్. Yeah. You can hold that love and live a happy life anedi. It's a beautiful lesson kada. Avunu. So if when some kind a director like that is bringing a script, you can imagine what this will become. Correct. So I think it, I felt very very happy that it came to me. Yeah. And I was very thrilled to do it. Superb. And 6 years tarvata vastundi. Avunu. And it's coming to me, you know, look at the excitement. Yeah, wow. అంటే 96 ఉంది కదా సార్, అందుకని ఆ 9 కాకుండా ఉంటే చాలు నెక్స్ట్ మనకి, తొందరగా ఇంకొక సినిమా వస్తే చాలు. అండ్ శ్రీదివ్య, మన తెలుగు అమ్మాయి, చక్కగా తెలుగు సినిమాలు చేస్తూ తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అండ్ ఇందులో కార్తీ సార్ జోడీగా యాక్ట్ చేసింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ప్రేమ్ సార్ అండ్ కార్తీ సార్ ఇద్దరు ఒకటే సార్ ఏం చెప్పాలి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఫిలిం సార్తో ఆల్రెడీ చేశాను నేను, కాశ్మీర్లో చేశాను. ఇది సెకండ్ ఫిలిం, ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. సెట్లో వెళ్ళగానే ఒక మొత్తం సినిమాస్, ఈ ఫిలింకి ప్రత్యేకంగా చాలా ఒక వైబే డిఫరెంట్గా ఉండింది. చాలా సైలెంట్గా ఉంటుంది సెట్ అంతా, సైలెంట్గా ఉంటుంది. పెద్ద అంటే అందరూ మన వాళ్ళే అన్నట్టు ఒక ఫీలింగ్. అంటే ప్రేమ్ సార్ దగ్గర ఎక్కువ హడావిడి అలా ఏమి ఉండదు, నాలుగేళ్ళు వదిలేస్తే ఆ సెట్లో ఆయన పారిపోతారు. డైరెక్టర్ చేతిలో మైక్ లేదండి. అవును, మైక్ లేకుండా డైరెక్ట్ చేశారు. క్వైట్ గా, పీస్ఫుల్ గా. అంటే ఎలా సార్, సైగల్ చేస్తారా ఇట్లా? అంతే, అక్కడ నుంచి ఏదైనా లైట్ కళ్ళతో, అంతే. ఇప్పుడు వెరీ అన్యూజువల్ సెట్స్, లైవ్ సౌండ్ కూడా మనం చేసాం. ఓ, ఇది సో ఎవ్రీబడి వాస్ ద డిసిప్లిన్ క్వైట్ అని చెప్పేటప్పుడు, ఐ థింక్ దట్ డిసిప్లిన్ వాస్ విత్ ఎవ్రీబడి, లైట్ మ్యాన్ నుంచి సెట్ అసిస్టెంట్స్ నుంచి ఎవ్రీబడి హ్యాడ్ దట్ డిసిప్లిన్. అంటే ఎప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఎలా ఉంటారో, ఐ థింక్ ద హోల్ సెట్ వైబ్ అంతా కూడా అలాగే వచ్చేస్తుంది. సో వైబ్ అలా ఉందని చెప్పావు అండ్ కార్తీ సార్ సపోర్టివ్ గా ఉన్నారు అని. ఈ వైబే కాకుండా ఈ యాక్టింగ్ మీటర్ మన ప్రేమ్ సార్ తో వర్క్ చేసినప్పుడు ఎలా ఉండింది? మీటర్ గురించి నేను 1 week ముందు ఇంకా షూట్ డేట్ ఇచ్చారు, అప్పటికి నేను సార్కి కాల్ చేసి అడిగా, సార్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలా? ఏం చెప్పలేదు నాకు. ఏమైనా ప్రిపేర్ అవ్వనా అంటే, లేదు, జస్ట్ బీ యువర్ సెల్ఫ్, నువ్వే ఆ క్యారెక్టర్, నువ్వు వచ్చి అక్కడ చెయ్యి, అంతే, ఏం చేయొద్దు నువ్వు అని అన్నారు. డిఫికల్ట్ థింగ్ ఇస్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి, నేను ఏంటంటే ఎవరికో తెలియదు. మోస్ట్ పీపుల్ డోంట్ నో హూ యు ఆర్. కరెక్ట్ కరెక్ట్. సో అలా చెప్పేటప్పుడు వాట్ విల్ యు డు? బట్ యాక్చువల్లీ శ్రీదివ్య ఆయన కాస్టింగ్ చేసేటప్పుడు చెప్పేది, సార్ ఆ అమ్మాయితో సాఫ్ట్నెస్ ఉంది, మా ఇంటి అమ్మాయిలా ఉంటుంది, అదే మనకు కావాలి. నాకు హీరోయిన్ వద్దు, వీ డోంట్ వాంట్ హీరోయిన్ హూస్ యునో ఇస్ గోయింగ్ టు బి చర్పీ హ్యాపీ, అది కాదు. మన ఇంట్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంటాలో అలా అనిపించాలి. సో యూ షుడ్ ఫీల్ దట్ లవ్. ఇంటికి వచ్చినా మీరు అన్నం తిన్నారా, ఏదైనా కావాలని అడుగుతారు కదా, ఆ లవ్ ఉంటుంది కదా ఎవరు వచ్చినా. బికాస్ అలాంటి విషయం లేదంటే గెస్ట్ ఎవరు రారు, యూనో నోబడి విల్ కమ్ అని చెప్తే అయిపోయింది. దట్ బేసిక్ లవ్ ఐ థింక్ షీ ఇన్నేట్లీ హ్యాస్ ఇట్. ఐ హావ్ సీన్ ద వన్స్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ శ్రీదివి, అప్పుడు ఇక్కడ పెద్ద ఫ్లడ్ జరిగింది, ప్రాబ్లమ్స్ అవుతున్నప్పుడు సడన్గా ఒక మనీ ట్రాన్స్ఫర్ వస్తుంది. ఎవర్రా మనీ ట్రాన్స్ఫర్ వచ్చిందంటే 10 lakhs అమ్మాయి ఇచ్చింది యాక్టర్ అసోసియేషన్కి. విశాల్ చెప్తున్నాడు, శ్రీదివి డొనేషన్ వచ్చిందా అని. అవును రా, 10 lakhs పంపించిందిరా అని చెప్పి. ఫ్యాంటాస్టిక్. సో యూ డోంట్ నో వాట్ ఇస్ ఇన్సైడ్ హర్, బట్ షీ హ్యాస్ దట్ కేర్, షీ హ్యాస్ దట్ లవ్. షీ ఓన్లీ స్మైల్స్, షీ నెవర్ టాక్స్. బట్ యు ఆర్ సర్ప్రైజ్డ్ విత్ ది అమౌంట్ ఆఫ్ కేర్ షీ హ్యాస్ ఇన్ హర్ మైండ్.
దట్స్ అ బ్యూటిఫుల్ హార్ట్ షేర్స్. అందుకే డైరెక్టర్ గారు కరెక్ట్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. మీరు కూడా ఎక్కువగా మాట్లాడరు, ఆయన కూడా ఎక్కువగా మాట్లాడరు. నో, ఐ ఆఫర్డ్ వన్ రోల్ ఫర్ హర్, షీ రిఫ్యూజ్డ్, షీ కుడెంట్ డూ ఇట్, బట్ ఐ డిడ్ంట్ లీవ్ హర్. దెన్ ఐ ఆఫర్డ్ అనదర్ రోల్ ఫర్ విచ్ షీ అగ్రీడ్ అగైన్. అంటే తెలుసుకోవచ్చా సార్, వాట్ వాజ్ దట్ రోల్? ఐ దట్ ఐ కాంట్ సే, బట్ యు గెస్, కీప్ గెస్సింగ్, కామెంట్స్ లో రైట్. బట్ ద పాయింట్ ఇస్ దర్ ఇస్ అ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ హర్, నాట్ జస్ట్ ద ఆడియన్స్ ఆర్ ఫ్యాన్స్, ఈవెన్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ విత్ ఇన్ ద ఫిల్మ్, దే వాంటెడ్ హర్ టు కమ్ విత్ ఇన్ ద ఫిల్మ్, దే వాంటెడ్ హర్ టు డూ దిస్ రోల్. సో దర్ ఇస్ అ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ హర్. వై సినిమా చేయలేదు, ఎందుకు సినిమా చేయలేదు అది చెప్పింది. మంచి ఇలాంటి మంచి స్క్రిప్ట్ కోసమే వెయిట్ చేశాను. నౌ ఇట్స్ కమ్, ఐ యామ్ డూయింగ్. ఐ నో, ఐ నో, అమేజింగ్ కదా. దట్ ఇస్ వాట్ ఇస్ సక్సెస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ యువర్ సెల్ఫ్, యా, వెయిటింగ్ ఫర్ యూ అండ్ యూ బీయింగ్ ఏబుల్ టు యాక్సెప్ట్ వాట్ యూ వాంట్ టు డూ, దట్ ఇస్ రియల్ సక్సెస్. సూపర్. అలాగే ఈ సినిమాని ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు అని విన్నాను నేను. అఫ్కోర్స్ టీజర్ అండ్ ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. నాకు కూడా చూస్తూ ఉంటే అరే వెంటనే చూసేయాలి, ఎప్పుడొచ్చేస్తుంది 28th ఈ మూవీ, నేను అర్జెంటుగా చూడాలి అనే ఒక అర్జ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఎస్పెషలీ అమ్మమ్మలు, పిన్నులు, అత్తలు, నాన్నమ్మలు కదా, అందరూ గుర్తొస్తారు. టికెట్ అడుగుతున్న వాళ్ళే అందరూ అబౌవ్ 50-40, ముఖ్యంగా లేడీస్ అందరూ అడుగుతున్నారు ఈ సినిమా చూడాలి, ఈ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచి. బికాస్ ఆ ఊపిరిలో ఉన్న క్యారెక్టర్తో ఉన్న అడావిడి నా క్యారెక్టర్, దే ఆర్ లైకింగ్ ఇట్, దే ఆర్ మిస్సింగ్ ఇట్ ఐ థింక్ ఫర్ లాంగ్ టైమ్. సో ది ఇమీడియట్లీ వాంట్ టు కమ్ అండ్ వాచ్. నో, వీఆర్ ఆల్వేస్ సీయింగ్ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ సాంగ్ అండ్ కలర్స్, సడన్లీ సంథింగ్ విచ్ ఇస్ సో లైక్ అ ఫ్లూట్, మొత్తం ఒక రాక్ బ్యాండ్ నుంచి సడన్ గా ఒక ఫ్లూట్ మాత్రం వచ్చే, యూ ఫీల్ సంథింగ్ స్పెషల్. దట్స్ వాట్ దే ఆర్ ఫీలింగ్ విత్ ద టీజర్ ఆర్ ట్రైలర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ యూ ఆల్సో నో ఇట్ ఇస్ స్పెషల్ బికాస్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ టాకింగ్ అబౌట్ లవ్, అన్కండిషనల్ లవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్. అండ్ ఇఫ్ ఆల్ మా అమ్మ అత్తయ్య అందరూ వస్తే ఐ థింక్ థియేటర్ విల్ బి ఫుల్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్ బికాస్ దర్ ఆర్ వెరీ రేర్లీ వీ హ్యావ్ ఫిల్మ్స్ వీ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ, అందరితో పాటు చూసే సినిమాలు చాలా తక్కువ. సో దిస్ ఫిల్మ్ ఇస్ క్లియర్లీ ఇన్వైటింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ టు ద థియేటర్స్. అవును, అందరితో పాటు చూసేటువంటి సినిమాలు తక్కువ అయినా సరే ఈ మధ్య అందరూ కలిసి వచ్చి చూసేస్తున్నారు. Everybody is watching, that is a good thing. Yeah, that's a good thing, but sometimes we feel uncomfortable also, but still everybody together is sitting and watching. Yeah, అట్లా కూడా చూసేస్తున్నాం సార్. ఉంగ కనెక్షన్ లైక్ కార్తి సార్ టోల్డ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కోయంబత్తూరు ఊరు గురించి, వాళ్ళ ఇంటి గురించి అంతా చెప్పారు. మీ ఊరు గురించి ఏమైనా చెప్తారా, మీ ఫ్యామిలీ? I'm from Tanjavur. Okay. So it has a lot of historical significance, and you know, for generations we have been living there in Tanjavur. So my connect with my hometown is very deep. So all my stories in some way will go relate to my hometown, my relatives, my family, my friends over there. So that is what has reflected in this film. Yeah. So this movie is all about you know, your relatives, your family, your hometown, where you belong. Yeah. So that's what. So this film is like a mirror to your soul, your heart. Mirror to your soul. I think I can also relate to Tanjavur. You can relate to me also, Tanjavur, because I am like Tanjavur bommai. Like that. తిట్టుకొని తిట్టుకొని ఉంటారు లోపల, ఏమి చెప్పలేక ఆయన మాట్లాడుతుంటేనే ఏదో ఒక చిన్న మెడిటేటివ్ స్పేస్ లో ఉన్నారు. ఓకే, సో మనకి అమ్మమ్మలు నాన్నమ్మలే కాకుండా ఐ థింక్ ఈ జనరేషన్ ఆ జనరేషన్ అని వి కాంట్ ఒక ఒక సెగ్మెంట్కి పెట్టలేమేమో ఈ సినిమాని. అందరూ దీని ఇమోషన్కి కనెక్ట్ అయిపోతారు, ఆ డీప్ ఇమోషన్, రూటెడ్ ఇమోషన్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతారు. బికాజ్ ఐ థింక్ నవడేస్ అందరం ఎక్కువగా గ్యాడ్జెట్స్లో ఉంటున్నాము, ప్రెజెంట్లో ఉండట్లేదేమో అనిపిస్తుంది. యూ టేక్ అస్ బ్యాక్ టు ద what we are missing in life ane degariki elthundi ee film ani anipistundi because it's easy to be alone now. Because nobody is bored. Yeah, andar chethlo phone unte nobody is bored, but you are missing human connection. Exactly. Completely you are missing human connection. Oh, no. I think this film particularly talks about that. Yeah. About your bonding. I even remember Sitamma Vagadla Sirimalli Chettu cinema vachetappudu, oh, no, that pleasantness in seeing a big family that correct, you know, and talking about that family. It is not problems which come to the family. Mm. It is about the coexistence. Mm. Adi, I think this film is very, very special that way. Yeah. Like K. Vishnu Garu cinema chuste, you see characters,
ఇద్దరు మాట్లాడేటప్పుడు యూ ఫీల్ సో హ్యాపీ, యువర్ హార్ట్ ఇస్ సో హ్యాపీ బికాస్ యూ సీయింగ్ సచ్ నైస్ మూమెంట్స్ ఫ్రమ్ లైఫ్ కదా. ఐ థింక్ దిస్ ఎంటైర్ ఫిల్మ్ ఇస్ అబౌట్ దట్. అండ్ మీరిద్దరు అరవింద్ స్వామి గారు మీరు కూర్చొని మాట్లాడేటువంటి ఆ సిచ్యువేషన్స్ లో మీరు పాటలు కూడా అందుకొని పాడారు. రెండు బీర్ తాగితే వస్తుంది రిజల్ట్తో పాటు పాటలు కూడా బయటకు వచ్చేస్తాయి. అందులో మీరు స్వర్ణకమలంలో పాట పాడినట్టున్నారు. కొత్తగా రెక్కలు వచ్చేనా అనే పాటని ఐ థింక్ ఇన్ తెలుగు తెలుగు వర్షన్ లో అది మనకి వినిపించింది. అండ్ అలాగే గోవింద్ వసంత్ గారి మ్యూజిక్ అండ్ ప్రేమ్ సార్ డైరెక్షన్, అది ఒక సమ్ డ్రగ్ కాంబినేషన్. చాలా మనల్ని వెళ్ళిపోతా ఉన్నాం, మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాము. సార్ మీ కాంబినేషన్ గురించి చెప్పండి సార్. మీరు ఎలా, మీరు కథ రాసేటప్పుడే ఆయనకి చెప్పేస్తారా లేకపోతే ఆయన ట్యూన్ రెడీ పెట్టేసుకుంటాడా? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. దట్స్ ట్రూ. హీస్ ద ఫస్ట్ వన్ టు లిసన్ టు మై స్క్రిప్ట్ అండ్ హీస్ నాట్ జస్ట్ మై మ్యూజిక్ డైరెక్టర్, హీస్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్, మోర్ లైక్ అ బ్రదర్ టు మీ. So, it's not professional, it is very, very personal. So whenever we sit together, when we discuss script or music, something new comes out. And even I look forward for that. So, whenever I'm going to finish a script, my immediate excitement will be like, I can go meet Govind, I can compose songs, music. Mm. So, that's, every time it's a new experience for me. Yeah. So, this time he has actually surpassed what he has given in 96. Yes. It's much more exciting. Oh, it is his career best, I would say. Amazing. Yeah. Songs kuda ippudu as an album if you listen, you won't make, it won't make sense to you. Mm-hmm. Cinema chusin tarvata all these songs will have deeper meanings. Correct. You will have understand why these songs are there. Mm. Why it is, you know, written like this or why it is composed like this. Mm-hmm. It's beautiful. I was amazed with Govind Vasanta music. 96 మీరు తెలుసు, ఐ థింక్ ఎవ్రీబడీస్ రింగ్ టోన్ ఇస్ ఓన్లీ దట్ సాంగ్, ఎవ్రీవేర్ యూ గో ఇట్ ఇస్ స్టిల్ దేర్. సో ఇట్ అన్ ఆర్ట్ వర్క్ సస్టైనింగ్ ఫర్ 6 years అండ్ స్టిల్ బీయింగ్ ఫ్రెష్ ఇస్ వాట్ ఇస్ క్లాసిక్. సిమిలర్లీ ఫర్ దిస్ ఫిల్మ్ ప్రతి ట్యూన్ కానీ వీళ్ళిద్దరు టేస్ట్, ద ట్యూన్ దట్ దే సెలెక్ట్ ఫర్ ఇట్, ఎన్నో పాటలు ఉన్నాయి ఫర్ వన్ సిచ్యువేషన్, బట్ ద చాయిస్ ఆఫ్ మ్యూజిక్ కానీ ద వేరియేషన్స్ విత్ ఇన్ ద లిరికల్ చాయిస్, సో బ్యూటిఫుల్. ఐ థింక్ ఆఫ్టర్ ద ఫిల్మ్ everything will make more sense. Correct, to correct. People ante already ne manaki aa paatlu nachesayi release ayin tarvata and inka meer cheppinattuga aa situation lo vastundi ee song anedi inka ekkuga align ayipothund anamata. I think they complement each other so very well. That ina silent spaces ni elagaithe manaki istaro aina music tho kuda manaki silence istaru. Ante music lo silence enti anipistundi gaani madhyalo chinna gap ichu andistaru chusara. Adi దట్ ఇస్ టెరిఫిక్, టెరిఫిక్. అండ్ కమల్ హాసన్ గారు పాడినటువంటి సాంగ్ టూ గుడ్ అండి. అది మేము తెలుగులో కూడా కమల్ హాసన్ గారు పాడుతున్నారా లేకపోతే తెలుగులో? తమిళ్లో మాత్రం కమల్ హాసన్ గారు పాడారు ఈ పాటను. యా, బట్ సో అమేజింగ్. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కమల్ హాసన్ గారు పాడుతున్నారు. యా, హి సెడ్ ఐ యామ్ సింగింగ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అని చెప్పారు. బట్ వెన్ హి సింగింగ్ ద వే హి ఎమోట్స్, ద వే హి అండర్స్టాండ్స్, హి ఇస్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్ అండ్ హి ఇస్ సింగింగ్. కరెక్ట్. అబ్బా, it was an experience to sit and watch. Yeah. Lifetime experience. It was a learning process. Yeah. కానీ కమల్ హాసన్ గారికి కూడా ఏమైనా ఇలా పాడాలి ఇలాగే ఉండాలి అలాంటివి ఏమైనా జరిగాయా అక్కడ ప్రేమ్ సార్? సారీ, అంటే కమల్ సార్ కూడా డైరెక్షన్ ఏమైనా ఇప్పుడే పాడను ఇప్పుడు పాడకూడదు? నో 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 నో. సో లైక్ as I said, like we had so much to learn from him. Mm. So we just gave the lyrics. Mm. And it was a spectacle to watch. That's all. So, like, you know, with all his thing and all, like, he looked like a lion, actually. Yeah. So, 3 hours, he didn't go anywhere. He just stood there and he was singing. And every time he was asking us, are we okay with it? Mm. But we were in bliss. We didn't know what to say. Even to say like this, we were a little hesitant. Who are we to say to that such a legend that it is okay? Yeah, yeah. It was something else. Even now I can feel, I can feel it. So it was, and I don't think it's an easy song also. It has such high notes. Very difficult. Sing and actually, it's just pure magic to listen to Kamal sir sing. Absolutely. Yeah, so Sridivya, మీ క్యారెక్టర్ ని ఎక్కువగా అయితే మేము ట్రైలర్లో చూడలేదు. సో కొంచెం మాకు ఏమైనా గ్లిమ్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ చెప్పగలుగుతారా? లైక్ ఈవిడేంటి, ఈయనేంటో ఎప్పుడు చూసినా ఆయన్ని పట్టుకొని తిరుగుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది పాపం, ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పు. టెల్ మీ, యువర్ హస్బెండ్ ఇస్ నాట్ ఎట్ హోమ్? అయ్యో లేదు, చాలా మంచి హస్బెండ్. చాలా మంచి హస్బెండ్ అంటే ఇట్లా బయట తిరుగుతుండాలా? కాదు, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వేరే లెవెల్ ఉంటుందండి ఫిల్మ్ లో.
అంటే ఒక కపుల్ ఇలా ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఇంక లైఫ్లో. అంటే మనం మాటలు చెప్పి ఏదో వాళ్ళకి అర్థం చేపించాలని కాదు, వాళ్ళు వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు మాటలు లేకపోయినా కూడా, అంత అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరికి. ఓకే, తనకేం కావాలో తనకు తెలుసు. ఈ నందిని అనే క్యారెక్టర్ నేను ప్లే చేసే క్యారెక్టర్కి తనకు తెలుసు తనేంటి తనకేం కావాలి చెప్పకుండానే తెలిసిపోతుంది ఓకే. సో అప్పటి 96 ఫిల్మ్లో కపుల్ కాకుండా పోయినటువంటి కపుల్ ఎలా ఉంటారు అని చూపించారు. ఇప్పుడు కపుల్ అయిన కపుల్ ఎలా ఉంటారు అనేది మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి తీసుకుంటున్నారు కదా సార్, మీరు నెక్స్ట్ ఫిల్మ్ ఏం తీసుకోబోతున్నారు సార్ నిజం చెప్పండి. మీరు ఆల్రెడీ రాసేసుకున్నారు కదా నెక్స్ట్ ఫిల్మ్? రాసుకున్నారు. 96-2 ఇస్ ఆన్ ద ప్లాన్, లెట్స్ సీ. 96-2 మీన్స్ వి షుడ్ డబుల్ ది ఇయర్ సార్. ఆల్మోస్ట్ రిటర్న్. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ యువర్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి 96. Probably. అదే మన తెలుగులో మనం జాను సినిమా చూసాము అండ్ తమిళ్లో 96, అదే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఫిల్మ్. ఓకే సార్, ఇప్పుడు పాపం కార్తీ సార్ చాలా ఫిల్మ్స్లో ఒకటే కాస్ట్యూమ్తో తిరిగారు సార్, ఇందులో కూడా పాపం ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉన్నట్లేదు, మీకు బాధగా అనిపించలేదా? మెజారిటీ వన్ కాస్ట్యూమ్. అదే అది సెంటిమెంట్ అయిపోయిందండి. సో ప్రొడ్యూసర్స్ కూడా అదే చెప్తున్నారు సార్, కాస్ట్యూమ్స్ వద్దు సార్, కాస్ట్యూమ్స్ ఒక్క కాస్ట్యూమ్ ఇవ్వండి అది మంచి లక్కీగా ఉంటుంది, కథ రాస్తున్నప్పుడే ప్లీజ్ ఫిక్స్ ఒక కాస్ట్యూమ్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. అదే సో అందుకని ఐ థింక్ పొన్నీన్ సెల్వన్ లో కూడా మీకు ఫస్ట్ సినిమా నుంచి నాకు అలాగే ఉంటుంది, దానికి ఒక నుంచి స్టార్ట్ అయ్యింది దానిలో ఒక ఎల్లో పని ఇదిలో గ్రీన్ పని. అండ్ ఈ జల్లికట్టు అనే కాన్సెప్ట్ కూడా ఇందులో మనకి చూపిస్తూ ఉన్నారు, సో అది చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విత్ మీ అనకుంది కదా ఎక్కడ కూడా ఉంది అక్కడ సేమ్ అది కాదు మీ అనకుండా ఒక పోస్ట్ మీరు చూస్తే అది వాడి వాసన అని చెప్తారు, అక్కడ నుంచే బుల్స్ బయటకు వెళ్తారు, దే రిలీజ్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ఇఫ్ యూ స్టాండ్ దేర్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ బెండ్ అండ్ ద బుల్ విల్ బి రైట్ హియర్. బుల్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి జంప్ అయితే మనం గాన్, బట్ వీ యాక్చువల్లీ షాట్ ఇన్ ద రియల్ ప్లేస్ అండ్ ద ఫీలింగ్ యూ వాట్ యూ సీ ఇన్ వీడియోస్ యూ నో యూట్యూబ్లో చూసాము, వీఆర్ సీన్ దట్ జల్లికట్టు హ్యాపెనింగ్, బట్ బీయింగ్ దేర్ seeing the boys who are it's not attacking the bull, it's hugging the bull. Alage ichadu jalli kattu ante you have to kattukovali pattukovali but you have to hold it, but the respect they have for the bull and the you can see that valor, no, that bravery to stand there and hold 15-year-old, 18-year-old boys are the players there and the way the bull is raised adi intlo oka vyakti adi bull anedi. That prema, the way ladies handle it, no? Yeah. Men will come and scare the girls. Please stay, just go behind them, walk behind the girls because they are anambettunade ammai amma. So it is one spectacle to watch. That was a completely out of the world experience naaku. Correct. It is amazing to see that. Yeah. Sir, mee oorlo unda sir ee sampradayam? Yeah, I mean like it doesn't happen in Thanjavur, majorly it happens in Madurai, around Madurai, Karaikudi, in those areas, but we send bulls from here. Okay. I have had a bull like that. So meeku kuda association. I have that experience, yeah. But not hugging the bull, but rearing the bull. We had like 2-3 bulls over there. Okay. అది కొంచెం మీరు చూస్తే ఏదో డైనోసార్ లాగా ఉంటుంది, ఏదో బుల్ అంటే ఏదో స్మాల్ బుల్ కాదు, అదే తెలుస్తుంది బాహుబలి చూసారు కదా అంత సైజే అది. యాక్చువల్ ది బెస్ట్ బుల్స్ ఆర్ హ్యూజ్ అండ్ ఇట్స్ అ ట్రెడిషన్ అండ్ 2000-year-old ట్రెడిషన్, అది ఏదో ఇప్పుడు కాదు, ఫ్రమ్ 2000-3000 ఇయర్స్ ద ట్రెడిషన్ హెస్ బీన్ దేర్. సో అది పెంచడం సెపరేట్ టెక్నిక్, దానికి సెపరేట్ ట్రైనర్స్ ఉన్నారు, స్విమ్మింగ్ కరాతే క్లాసెస్ ఎన్నో విషయం ఉన్నాయి అది. For their, how they train the bulls. Okay. So it's not just a cultural event. It's a biocultural event. It's not just celebration. The bulls need that. So that's why for centuries this has evolved. Correct. And it is still there. Yeah. It's there for a reason. And people, they are understanding it even more these days. అంటే మాకు సినిమా పరంగా థియేటర్లో కూర్చొని చూడడానికి బాగానే ఉంటుంది, కానీ మీకు ఒక క్షణమైన భయం వేసిందా? యాక్చువల్గా ఆయన చెప్పేది సార్ ఇది ఏదో చిన్నపిల్ల సార్ మేం భయం వద్దు, యూ కెన్ జస్ట్ కమ్ హగ్ అని. ఆయన చాలా ఫ్రెండ్లీ అయిపోయారు బుల్తో పాటు, ఆల్మోస్ట్ 1 మంత్ ఇంట్లో పెట్టుకున్నారో ఏమో నాకు తెలియదు. నేను షూటింగ్ వస్తున్నప్పుడు ఫస్ట్ డే నేను చూస్తున్నాను, అది ఇలా చూడటం కాదు ఇలా చూస్తున్నాను, అంత హైట్లో ఉంది అది.
అండ్ ఐ హావ్ టు గో అండ్ నాకు అది ఏమో సినిమాలో నాకు నా పిల్లలాగా ఏం బాబు ఎలా ఉన్నావు బంగారం అలా చెప్పాలి అలా మాట్లాడాలి ఆయన బుల్తో. ఫస్ట్ నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా అనింది లైట్ ఫర్ దట్ స్మాల్ థింగ్ యూ విల్ ఫ్లై. మన సినిమాలు కొడుతున్నాం కదా డొమ్ అలా అలా ఫీలింగ్ వచ్చింది. బట్ ఆఫ్టర్ 5 మినిట్స్ నేను కొంచెం స్వీట్స్ అది ఇది ఇచ్చి స్లోగా ఐ థింక్ ఐ గాట్ స్లోలీ యూస్ టు ఇట్ అండ్ దెన్ ఆఫ్టర్ థర్డ్ డే ఫోర్త్ డే ఐ థింక్ ఐ గాట్ కంఫర్టబుల్ విత్ ద బుల్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ బికేమ్ లైక్ వాకింగ్. మనం ఒక కుక్ని వాకింగ్ తీసుకున్నప్పుడు హౌ కంఫర్టబుల్ వీఆర్ నో అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ ఇట్ ఇస్ పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే ఒక ట్యాంక్ లాగా అది. సో మామూలు కాదు కరెక్ట్. సో యూ హావ్ టు బి కేర్ఫుల్ ఎవ్రీ మూమెంట్ ఉన్నప్పుడు వెరీ వెరీ షార్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. నాకు హార్స్ తో పాటు కొంచెం అలవాటు ఉంది. హార్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అది కొంచెం యూస్ అయింది ఇక్కడ. కరెక్ట్. అంటే మీకు పొన్నియిన్ సెల్వన్ అంతా మీరు హార్స్ మీద ఉన్నారు కదా ఇక్కడ బుల్ నెక్స్ట్ మూవీకి ఏం ప్లాన్ చేశారు నాకు తెలియదు. ఏనుగులు అంటే ఏనుగు కూడా ఉండింది కదా మీకు పొన్నియిన్ సెల్వన్ లో ఎలిఫెంట్స్ వేర్ దేర్ నో యా నాట్ ఫర్ మీ రవికి ఉంది యా యా కరెక్ట్. సో ఇప్పుడు ప్రేమ్ సార్ ఉంది ఈ సినిమాలో స్నేక్స్ కూడా ఉన్నాయి ఇందులోనా గుడ్ స్నేక్స్ హా గుడ్ స్నేక్స్ యా యా వి హావ్ ఎలిఫెంట్స్ ఎవ్రీథింగ్ అంటే అన్ని పార్ట్ ఆఫ్ నేచర్ అని పెట్టేశారా సార్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే అంటే మనమే డిస్టర్బ్ చేస్తున్నాం అనేది ఏదో ఉన్నట్టు ఉంది ఇక్కడ. దేర్ ఇస్ వన్ అన్టోల్డ్ కనెక్ట్ అబౌట్ హౌ వి ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ యా యా నేచర్ గా కూడా మనం ఏం లేదు. అవును. సో దట్ ఇస్ ఆల్సో నో యు విల్ రియలైజ్ ఇట్ ఇట్ ఇస్ నాట్ ఒక మాటతో చెప్పలేదు బట్ ఇట్స్ అ ఫీలింగ్ యూ విల్ గెట్ ఇన్ ద ఫిల్మ్. Because when we say nature, we look at them, but yeah. we are also part of it. Yeah, exactly. So that inclusiveness should come. So that is small initiative. Wildlife also. Photographer. 10 years, sir. Wildlife. So he's got a different understanding of nature. I know. And so many experiences you must have had. Yeah. Edana, very wild experience that you had while... I mean, for 10 years, I've had several experiences, but okay. most of them, those were with snakes. Mm-hmm. So, when I started my career, it was more to do with herpetology, which is snakes, crocodiles. Mm-hmm. It was fun. It was fun good experience. yeah. Alage, alage. Divya, neeku kuda fun na? Snakes tho. దీంతో ఫన్ అయింది నాకు. నాకు కూడా ఉండింది దాంతో సీన్. వెన్ షీ హాస్ ఎ సీన్ బుల్ తో సీన్ చేశారు. ఏంటి ఫన్ ఏం జరిగింది? చాలా ఫన్. ఫన్ ఫర్ హర్. సరేమ్మా వెళ్ళమన్నారు దగ్గరికి. నేను వెళ్ళి దానికి పొట్టు పెట్టాలి. ఇంకొక సీన్ లో కూడా దానికి ఇలా తాడేసేది ఒకటి ఉంది ఒక సీన్. అవన్నీ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది పట్టుకుంటూ నడవాలి అప్పుడు ఫుల్ క్లాప్స్ అంత మంది ఉన్నారు దగ్గరికి వెళ్ళడం కష్టం. ఈ అమ్మాయి ఏమో చిన్న పిల్లలాగా పట్టుకుంటూ నడుస్తుంది. సో ఫుల్ క్లాప్స్. సో అది ఫన్నే కదా. చాలా ఫన్. లోపలేమో ఇంకొకటి బయట మాత్రం నడుస్తుందో లేదో తెలియదు పోడుతుందో లేదో తెలియదు. బాగా చాలా ఫన్ అయింది. కానీ ఈ మూవీతో ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది. కానీ సరే చెప్పారు అవి ఫీమేల్స్ తో చాలా జాగ్రత్తగా ఉంటాయి అంట. అది చెప్పినందుకు ఏమో నాకు కూడా దాన్ని చూస్తే అలాగే అనిపించింది. దగ్గరికి వెళ్తే నిజంగానే అది సెన్స్ చాలా షార్ప్ ఉంటాయి కదా వాటికి. అవి పసి కడతాయి అనుకుంటా. కరెక్ట్. సో ఫీమేల్స్ దగ్గరకు వస్తుంటే అంత అగ్రెసివ్ గా లేవు అవి. అలా అబ్జర్వ్ చేస్తుంది ఇలా కై పెట్టుకుని అబ్జర్వ్ చేస్తుంది అది దగ్గరికి వెళ్ళినప్పుడు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆవులు మనకి చాలా ఎక్కువగా క్లోజ్ గా ఉంటాయంట. ఇంట్లో యజమానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ అంటే ఎనీ జబ్బు వచ్చింది అంటే ఏది తినాలో ఆ మెడిసినల్ ప్లాంట్స్ తినేసి వచ్చి పాలిస్తుందని అంటారు. సో అంత ఇంటెలిజెంట్ అంట. కౌస్ ఆర్ సో వెరీ ఇంటెలిజెంట్ అని అంటారు. అండ్ యా ఆఫ్ కోర్స్ బుల్స్ టు అండ్ ద వే యూ టేమ్ ఇట్. ఇప్పుడు సార్ డైరెక్షన్లో చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు ఇంకొంచెం చెయ్యాలి అనిపించి ఆయన ఇది చాలు అన్నప్పుడు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్స్ కలిగాయా? లేదు, నేను ప్రతిసారి అడుగుతున్నాను సార్ నాకు ఏదైనా కొత్తగా నేర్పించండి. ప్రతి ఒక్క డైరెక్టర్తో పని చేసేటప్పుడు ఏదైనా ఒక నేర్చుకోవాలి, ఏదైనా చెప్పండి చెప్పండి అడుగుతున్నాను. అంతే వయసు మొత్తం స్నేక్స్ బ్రదర్ స్నేక్స్ బ్రదర్ ఇది చాలు ఇది చాలు నాకు అది బాగా వస్తుంది. ఐ డోంట్ వాంట్ కమ్ అండ్ డిస్టర్బ్ ఎనీథింగ్ అలాగే చెప్తారు. బట్ వాట్ హీ డిడ్ వాస్ ప్రాపర్ ప్లానింగ్ అండి. యూనో బికాస్ ఇట్స్ ద ఎంటైర్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ నైట్. ఖైదీ లాగా సినిమా మొత్తం 96 లాగా నైట్ సినిమా మొత్తం నైటే. బట్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఆన్ సెట్స్. దర్ ఇస్ నో అడావడి ఆన్ సెట్. సో యూ కెన్ పీస్ఫుల్లీ బీ ఇన్ క్యారెక్టర్ అండ్ పర్ఫామ్. సో ఆ ప్రిపరేషన్ అనేది మేడ్ ఇట్ వెరీ ఈజీ అరుణ్ సార్కి నాకు. When we are performing, everything is ready. Everybody is in understanding. Prati okariki ee scene ento, ee mood ento telusu. He is informed everybody. So that way, every day on sets is very peaceful. And I think we never had any discussion about how to perform this scene. Okay. Everything is written.
ఆ సీన్ బికాస్ నావెల్ కాబట్టి ఆ డైలాగ్స్ ముందు వాట్ అట్ నైట్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ద రివర్ సైడ్ అన్ని డీటెయిలింగ్ కూడా ఉంది. దేర్ ఇస్ వన్ ఔల్ సౌండ్ కమింగ్, దే బోత్ ఆర్ టాకింగ్ దేర్ అండ్ డిస్టెంట్ యూ కెన్ సీ ఎ టెంపుల్. ఈ మూడ్ మొత్తం అక్కడ ఉంది, వివిడ్ గా ఆయన రాసేసారు. Yes, everything is there. So you don't have to ask any direction. You can just go sit, enjoy doing that scene. ఆ క్యారెక్టర్ గా ఉండి ఆ మాట్లాడడం అదే, యూ విల్ రియలీ హ్యావ్ అ గుడ్ టైమ్ పర్ఫార్మింగ్ దట్ సీన్. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అనేది ఇట్సెల్ఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ కదా. సో ఆ సినిమా మొత్తం ఆ ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. సో అరవింద్ స్వామి గారు, మీరు ఇందులో కజిన్స్ అండి? కజిన్సా సార్? అవునండి. ఓకే. సో కజిన్స్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ కూడా ఎక్కువగా తెలుస్తుంది ఎవరికైతే కజిన్స్ డెఫినెట్లీ ఉంటారు. మామూలుగా మనకు బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ మాత్రమే తెలుసు. అవును. అండ్ దెన్ బ్రదర్ బ్రదర్ రిలేషన్షిప్, కజిన్స్ అనేది మనకు తెలియదు, బట్ దే ఆర్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. Yes, yes, yes. నో, సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ యు ఆర్ సేయింగ్ యు హావ్ మెనీ. ఐ హావ్ సో మెనీ కజిన్స్ అండ్ వి ఆర్ లైక్ జస్ట్ లైక్ వెరీ క్లోజ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. దేర్ ఆర్ కజిన్స్ గ్రూప్, కజిన్స్ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా వాట్సాప్ లో. సో వాళ్ళందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది, బికాస్ యు నో హౌ ఇంపార్టెంట్ దే ఆర్. ఎనీ టైమ్ యు కెన్ జస్ట్ కాల్ అండ్ టాక్ టు దెమ్ అండ్ దే ఆర్ దేర్ ఫర్ యూ. Correct. You know, it's a very special bond. I think we've not seen on screen kuda. Avunu. On this note, I just wanted to ask, meek kuda group untundandi, family group, Surya garu meeru rendu rendu moodu groups unnai. Amma side cousins veru, nana side cousins veru, separate groups unnai. So andulo good morning messages avi yeltaya, flowers undai, bouquets and morning sun vastadi. సడన్ గా మా అమ్మ మెసేజ్ వస్తుంది, ఏం మా మెసేజ్ పంపించినావు గ్రూప్ లో. అమ్మ నుంచి ఎప్పుడు నా మెసేజ్ చూడలేదు, అదే మిస్టేక్ లో వచ్చిందిరా అని చెప్పి. సో ఆయన తెలియకుండా వస్తుంది. బట్ దట్ ఫ్యామిలీ గ్రూప్ అనేది ఇట్స్ ఫుల్ ఫన్ ఉంది. అండ్ వీఆర్ ఆల్ ఆల్సో ఎక్సైటెడ్ ఫర్ కంగువా. Yes. కంగువ కోసం కూడా మేము ఎక్సైటెడ్ గా ఉన్నాము. అండ్ ఈ మూవీ సూర్య గారు, జ్యోతిక గారు చూసేసి ఉంటారు కదా, ప్రొడ్యూసర్స్ అన్నయ్య చూసారు. అన్నయ్య వాస్ వెరీ వెరీ హ్యాపీ. నీకు మాత్రం ఈ స్క్రిప్ట్స్ ఎలా వస్తుందో అని చెప్పారు. కరెక్ట్, నాకు రాలేదు, నేను వెళ్ళి తీసుకున్నాను ఇది. సో హీ వాజ్ వెరీ హ్యాపీ, హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. నేను డైరెక్టర్తో మాట్లాడారు, డైరెక్టర్తో కాల్ చేసి ఏదో సార్, వాట్ డిడ్ హి సే? హీ స్పోక్ టు యూ నో? హీ యాక్చువల్లీ సెడ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ థింగ్ అండ్ ఫర్ హీ సెడ్ లైక్ ఇట్స్ లైక్ యు నో అ స్టోన్ స్టక్ ఇన్ యువర్ థ్రోట్ and you are unable to swallow. Yeah, that kind of a feeling he got. And he said like I hugged Karthi like when he did Parthiviran, and after that I'm going to go back home and hug him. So good. So he was so happy for him actually. So thank you so much Karthi garu and Sri Divya and Prem sir. Looking forward movie kosam edru chustu unnamu. Telugu prekshakulandaru kachithanga manchi cinemalni content ni eppudu aadaristaru. So Sathyam Sundaram laanti cinema, I think emotion edaithe undo deeniki language ledu. ఎక్కడైనా సరే సేమ్ ఇమోషన్, సేమ్ రూటెడ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మేము అందరం తప్పకుండా సినిమాని చూస్తాము. అండ్ ప్రేమ్ గారు, కీప్ మేకింగ్ సచ్ లవ్లీ ఫిల్మ్స్. ఇంత గ్యాప్ తీసుకోకండి సార్, కొంచెం మధ్యలో. ఐ ఫీల్ తెలుగు ఆడియన్స్ అంటే చాలా స్పెషల్, బికాస్ ఇక్కడ అంత పెద్ద యాక్షన్ బాబు లాంటి సినిమా కూడా ఆడుతుంది, అండ్ దెన్ ఇప్పుడు సీతమ్మ ఒకట్ల సినిమా, చెట్లు లాంటి సినిమా, సాగర్ సంఘం. సో ఇక్కడ నుంచి వి హవ్ సీన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్. So I think for this generation, I think this is a very rare kind of film for them to experience. So like, I really feel people will love this film. Yes, yes. Divya, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మన తెలుగు ప్రేక్షకులకి? ఇద్దరు చెప్పేసారు చాలా మంచిగా. దివ్య, మీది ఊరేది? ఇక్కడ పెరిగాను, హైదరాబాద్. అమ్మ వాళ్ళది విజయవాడ. ఓకే. సో దివ్య, మన తెలుగు అమ్మాయి అయినా సరే ఎక్కువగా తమిళ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ తెలుగులో కూడా కనిపించబోతోంది. సో విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ప్రేమ్ గారు, మీరు ఏమైనా తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్తారు? Yeah, I have an additional happiness that my movie is getting released in Telugu, because I started my career in Telugu as assistant cameraman. Oh. Arya is my first film. Oh. So, Arya first film. Arya and Jagadam, okay. Back to back. So, for me it's an additional happiness that my film is getting released in Telugu. Okay. And for both the movies, you were the cinematographer or? Assistant cameraman. Assistant cameraman. Pre-release event ki vachara sir appudu? No. అయ్యో నేనే చేశాను సార్. వి డిడ్ ఆర్యా, వి డిడ్ జగడం, వి డిడ్ ఇట్. యా, సో వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. అండ్ కార్తీ గారి ఆ బబ్లీనెస్ ఏదైతే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారో, విచ్ వీ గెట్ టు సీ మోస్ట్లీ ఆన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఫంక్షన్స్ అన్నింటిలోనూ, అండ్ అలాగే మన ఊపిరి సినిమాలో కూడా అది మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తోంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.